ఈరోజు పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా నుంచి రెండవ దశ యాత్ర సంగ్రామ యాత్ర మన రథసారథి బండి సంజయ్ గారు ప్రారంభించారు అలంపూర్ జోగులమ్మ తల్లి దగ్గర ఎందుకోసం పాలమూరు జిల్లాలో ప్రారంభం చేసిండ్రు పాలమూరు జిల్లాలో వలసలన్నీ ఆగిపోయినాయి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు వలసలు ఆపేసినాం వలసలు ఆగిపోయినాం ఎక్కడ వలసలే లేవు బ్రహ్మాండంగా నీళ్లు వారుతున్నాయి పాలమూరు జిల్లాలో మొత్తం కృష్ణమందిలతోనే ప్రజల కాళ్ళుగా అడిగేసిన నేను మొత్తం భూములన్నీ కూడా నీళ్లు వారి సస్య శామలం అయిపోయినటువంటి డబ్బాలు కొడుతుంటాను మనం చూస్తుంటాం తెలంగాణ రాష్ట్రం రావడానికంటే ముందు పాలమూరు ప్రజలు ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యునిగా కేసీఆర్ని కనుక గెలిపించకపోయి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యుండేవాడా అని ఒక్కసారి మనం ప్రశ్నించాలి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ఈ పాలమూరు ప్రజల రుణాన్ని ఇంకా కేసీఆర్ గారు తీర్చుకోలేదు వాళ్ళ కష్టాలను నష్టాలను ఈరోజు పాలమూరు వదిలేసి పాలమూరు యొక్క వరసలన్నీ కూడా ఎక్కడ పక్కడ ఇంకా పెంచేసి పాలమూరు ప్రజల యొక్క అష్ట కష్టాలను ఈరోజు ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా ఒక ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వకుండా ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు ఈరోజు ఉత్తర తెలంగాణకు ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల నిధులు ఇచ్చిండో మరి దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చిండో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది ఎందుకు పూర్తి కాలేదు ఎనిమిదిన్నర సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జువర దగ్గర నుంచి తీసి మార్చి నార్లాపూర్ కు మార్చి లక్షల వేల కోట్ల ధనాన్ని వాళ్ళ అంచనాలు పెంచి ఈరోజు వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే పాలమ్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచింది తప్ప పాలమ్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేస్తా పాలమ్మూరు రైతన్న ప్రజల యొక్క కాళ్ళు పాల కృష్ణమ్మ నీళ్ళతో కడుగుతా కాపలా కుక్కలాగుంటా అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇక్కడనే నేను వట్టం దగ్గరనే గెస్ట్ హౌస్ కట్టుకుంటా కుర్చీ వేసుకుంటా కూసుంటా ప్రాజెక్టు నా కేసీఆర్ ఈ రోజు మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకోసం ఇంతవరకు నిర్మాణం కాలేదు ఎందుకు ఒక చుక్క కూడా నీళ్లు కూడా ఇంతవరకు పాలమూరుకు రాలేదని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజలే కాదు పాలమూరు ప్రజలంతా ఈరోజు కేసీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నారు ముందు దానికి కేసీఆర్ జవాబు చెప్పాలా పాలమూరు ప్రజలకు అని చెప్పి సందర్భం నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన పాలమూరు పేరు చెప్పుకొనే తెలంగాణ ఉద్యమాన్ని ఉరికిచ్చిండు కేసీఆర్ మన పాలమూరు ప్రాజెక్టుల పేరు చెప్పి మన పాలమూరు కరువు పేరు చెప్పి మన పాలమూరు వలసల పేరు చెప్పి మన పాలమూరు యొక్క ప్రజల యొక్క కష్టాల పేరు చెప్పి వెనుకబడిన తనాన్ని పేరు చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యమం అని చెప్పి నీళ్లు నిధులు నియామకమైనటువంటి పేరు మీద ఈరోజు పాలమూరు ప్రజలకు ఈ కేసీఆర్ చేసిందేమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు ఈరోజు పాలమూరు రంగారెడ్డి మూడేళ్లలో పూర్తి చేస్తాను ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు నెట్టెంపాడు కోయిల్ సాగర్ కోయిల్ సాగర్ కాలువలలో జమ్ము పేర్కొని పోయి కాలువల నీరు పారినటువంటి దుస్థితి ఉంటే మరి వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా సాగర్ కాలువల వీళ్ళ కళ్ళకు కనిపిస్తలేవా కనీసం కాలువల జమ్ము తీసి కాలువల మట్టి తీసి కాలువలు సాఫ్ చేసి నీళ్లు పారించేటటువంటి పరిస్థితి కూడా లేదంటే ఎంత ఎంత నిర్లక్ష్యం ఉందో ఎంత చిన్న చూపు ఉందో పాలమూరు ప్రజల మీద ఒక్కసారి మనం అంత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది పాలమూరు ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి ప్రజలు పాలమూరు ప్రజలను ఏ మాటలన్నా చెప్పి ఏం మోసాలన్నా చేసి నేను ఓట్లు వేయించుకోగలుగుతా ఎందుకంటే పదమూడు మందిని గెలిపించుకున్నా పాలమూరులో కాంగ్రెస్లో గెలిచిన ఒక్కని కూడా కొనేసుకున్నా ఇంకా తెలంగాణలో ప్రతి చోట కూడా నేను తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునే శక్తి నాకుంది నా దగ్గర తెలంగాణ దోచుకున్న కోట్ల రూపాయల ధనం ఉంది కాబట్టి ఆ కోట్లేస్తా ఓట్లు కొంటే ఒక అహంకారానికి ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పోతా ఉంది ఈరోజు మామున్న ప్రజలంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మన జీవితాల్లో మార్పు రాలేదు మన భూములు సస్యశామనం కాలేదు మనకు వలసలు ఆగలేదు మన పిల్లలకు చదువు రాలేదు మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మన గ్రామాల అభివృద్ధి నోచుకోలేదు ఈ రోజు గ్రామాల్లో ఏమాత్రం అదో కూర అరాకొర అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో వైకుంఠ ధామాలు కడుతున్నారు రైతు వేదికలు కడుతున్నారు ప్రకృతి వనాలు చేస్తున్నారు అంగన్వాడీలో భోజనం పెడుతున్నారు సిసి రోడ్లు వేస్తున్నారు గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు డబ్బులు వేస్తేనే ఆ గ్రామంలో లైట్ వెలుగుతా ఉంది ఈ రోజు ఇన్ని రకాలుగా ఇంకా అనేక పథకాలు ఉన్నాయి ఈ రోజు ఇండ్లు ఇచ్చిన లక్ష నలభై వేల ఇండ్లు తెలంగాణకు నరేంద్ర మోదీ గారు ఇస్తే ఒక్క ఇల్లు కట్టేలా ఈ పాపాత్ముడు రెండు బెడ్రూమ్లు అని చెప్పి మోసం చేసి ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పాపాత్ముడు మరి తెలంగాణ ప్రజల ఉసురు కాదు పాలమూరు ప్రజల ఉసురు ఖచ్చితంగా కేసీఆర్ పోసుకుంటాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పాలమూరు ప్రజలు అడుగడుగున మోసం చేసిండు అడుగడుగున మోసం చేసిండు మన ఉద్యమంలో తెలంగాణలో ఉద్యమంలో పాలమూరు గురించే ప్రతిరోజు మాట్లాడిండు ఆర్డిఎస్ గురించే ప్రతిరోజు మాట్లాడిండు కృష్ణమ్మ నీళ్ళ గురించే ప్రతిరోజు మాట్లాడిండు ఈరోజు కృష్ణమ్మ నీళ్ళు అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకొని చోద్యం చూసుకుంటా పాలమూరు రంగారెడ్డి మాత్రం కట్టలేదు ఈరోజు అన్నలారా తమ్ములారా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల లోపల అభివృద్ధి ఒక ఆకాంక్షతో ఎంతో పెద్ద ఎత్తున విజన్తో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధిని చూసేదే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఏదైతే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారో ఆ లక్ష్యాన్ని తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలకు ఆ లక్ష్యంలో అభివృద్ధి అందాలంటే చిట్ట చివరి వ్యక్తి వరకు ఆ అభివృద్ధి ఫలాలు అందాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నట్లే తెలంగాణ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ ఊరికెళ్ళినా ఎక్కడికి పోయినా దండోపతండాలుగా జనం స్వాగతం పలుకుతా ఉన్నారు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారికి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలు ఇనుకుంటూ ఏమి ఇబ్బందులు పడుతున్నారు మీ కష్టాలేమి రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నారు మేము రేపు అధికారంలోకి వస్తే మేము ఏం చెయ్యాలన్నా కూడా నిర్ణయం తీసుకొని మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక మొత్తం ఒక ఒక బుక్లో ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టుగా మొత్తం ప్రజల కష్టాలను వాళ్ళు చెప్పిన బాధలను అన్ని కూడా నోట్ చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా వచ్చేటటువంటి తెలంగాణలో వచ్చేటటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఓడించే శక్తి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆస్వా ఆశీర్వదిస్తున్నటువంటి విశ్వాసం ఉంది ప్రజల కష్టాలు తొలగిపోతున్నటువంటి విశ్వాసం ఉంది కాబట్టి అన్నల తమ సమయం తక్కువగా ఉంది మరి బండి సంజయ్ గారు కూడా మాట్లాడవలసి ఉన్నది మళ్ళీ మనం గ్రామాల తర్వాత మళ్ళీ ప్రతి గ్రామంలో తిరుగుతాం జిల్లాలో కాబట్టి మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాం ఈరోజు మీ యొక్క ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని దూరం చేసేది లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందు కదులుతుంది తెలంగాణలో ప్రజల కష్టాలు తీర్చే దశలానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసంతో భారత్ మాతాకి